గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కస్టడీ ముగిసింది. ఢిల్లీలోని రౌజ అవెన్యూ కోర్టులోకి తీసుకొచ్చారు. కవితను కోర్టులో హాజరుపరచడానికి తీసుకొస్తుంటే మార్గ మధ్యలో మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్సీ కవిత. ఆమె ఏం మాట్లాడారు ఒకసారి ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తా. చూసారా, ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు, మనీ లాండరింగ్ కేసు కాదు. ఈడీ అధికారులు కస్టడీకి తీసుకుని నన్ను విచారించేది. ఇక్కడేదో మనీ చేతులు మారింది, 100 కోట్ల ముడుపులు అంటున్నారు. ఇది మనీ లాండరింగ్ కాదు, పొలిటికల్ లాండరింగ్ అంటే రాజకీయ దురుద్దేశాలతో అరెస్టులు చేసి ఇట్లా విచారణ చేస్తున్న పరిస్థితి అని చెప్పి ఆమె అంటున్నారు. సో రాజకీయ దురుద్దేశాలతో ఇందులో ఉన్నటువంటి నిందితుల్ని భారతీయ జనతా పార్టీ తమ పార్టీలో చేర్చుకుంటుంది. సో వాళ్ళ పార్టీలో చేరితేనేమో ఇక సుదపూసలు అయిపోతారు, వాళ్ళ మీద ఏ కేసులు ఉండవు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అని అర్థం వచ్చేలా కవిత గారు చెప్తున్నారు. సరే, ఇది పొలిటికల్ లాండరింగే అనుకుందాం. అసలు ఈ కేసులో ఏమీ కవిత గారి ఇన్వాల్వ్మెంట్ లేదనుకుందాం. మరి ఎందుకంటే ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినప్పుడు కవిత గారు ఎందుకు హాజరు కాలేదండి? సిబిఐ ఇంటికి వచ్చి విచారించిందే కొన్ని గంటల పాటు. అసలు సిబిఐ విచారించాల్సిన అవసరం ఏముంది? ఏం జరగకపోతే? ఇప్పుడు కవిత గారు కొన్నిసార్లు 8-9 సార్లు నోటీసులు ఇస్తే కనీస స్పందన లేదు. ఒక్కోసారి ఏమని చెప్తారు కవిత గారు? నాకు ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయండి, నేను రాలేను అని చెప్పేసి అన్నారు. ఇంకొకసారి ఏమన్నారు కవిత గారు? ఇక నేను ఈ ఎలక్షన్స్ కార్యక్రమాలు ఉన్నాయి, లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పి ఒక సాగు చూపించారు. ఇట్లా చాలాసార్లు కూడా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏమి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే, ఈ 100 కోట్ల ముడిపులకు సంబంధించి ఏ పాత్ర తనది లేకపోతే నోటీసులకు మరి వెంటనే స్పందించి రండి, ఎస్ ఐఎమ్ రెడీ, ఈడీ అధికారులు వస్తారా, సిబిఐ అధికారులకు వస్తారా, నేను స్పందిస్తానని చెప్పొచ్చు కదా. ఎందుకు ఇన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేదు, తప్పించుకునే ప్రయత్నం చేశారు? ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే కవిత గారు స్ట్రైట్గా చెప్పాలి దీనికి ఆన్సర్. ఇది పొలిటికల్ లాండరింగ్ అని చెప్తున్న మీరు గతంలో నోటీసులు ఇచ్చినప్పుడు సిబిఐ ఈడీ ఎందుకు వాళ్ళకి సహకరించలేదు? అసలు ఏమాత్రం ఇన్వాల్వ్మెంటు లేకపోతే గతంలో ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారండి? ఈడీ అధికారులు మీ పాత మొబైల్ ఫోన్స్ ఏమేమి వాడారు, ఎన్ని ధ్వంసం చేశారు, వాటికి సంబంధించి రికార్డ్స్ పరిశీలించినప్పుడు ఒక కవర్లో ఇట్లా పెట్టుకుని చూపించారు కదా నేను వాడిన మొబైల్ ఫోన్స్ అని, దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఈ కేసులో, ఢిల్లీ లిక్కర్ కేసులో సౌత్ గ్రూప్గా ఏర్పాటు చేసుకుని మీరు అందులో కింగ్ పిన్గా ఉండి చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి ఢిల్లీలో మీరు మీటింగ్లు పెట్టుకున్నారు కదా, ఆ సీసీ ఫుటేజ్ పెట్టుకుని మిమ్మల్ని విచారిస్తున్నారు కదా, హైదరాబాద్లో మీకు ఎవరు బినామీగా ఉన్నారు, మీ తరఫున వకాలు పుచ్చుకుని ఎవరెవరు మీటింగ్స్లో పాల్గొన్నారు, ఎన్నిసార్లు మీరు హోటల్స్కి వెళ్ళారు, వీటన్నింటికి సంబంధించి కస్టడీలో ఆధారాలతో సహా మీ ముందు కూర్చోబెట్టి మాట్లాడించారు కదా, కొంతమంది అప్రూవర్స్ను కూడా పెట్టుకుని మీ ముందు మాట్లాడించారు కదా, వీటికి సమాధానం చెప్పలేదని చెప్పి కస్టడీలో విచారణలో మీరు సహకరించలేదని చెప్పి వాదనలు కూడా జరుగుతున్నాయి కదా కోర్టు దగ్గర, దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే రాజకీయ దురుద్దేశంతో ఇదంతా జరుగుతుందని చెప్పేసి అంటున్నారు కవిత గారు. ఇప్పుడు ఎలాంటి పాత్ర మీది లేకపోతే కనుక అసలు ఈ సౌత్ గ్రూప్లో ఈ వ్యవహారానికి సంబంధించి అసలు నాకు సంబంధం లేదని చెప్తుంటే బయటపడుతున్న ఆధారాలు ఏం చెప్తున్నాయండి? మీ అప్పుడు మీ వ్యక్తిగత సహాయకులు కూడా మీకు వ్యతిరేకంగా చెప్పారే, మీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు చెప్పినటువంటి విషయాలు, ఆయన్ని ప్రశ్నించినప్పుడు మీకు వ్యతిరేకంగా చెప్పినటువంటి విషయాలు, ఆ ఆధారాలు కూడా మీ ముందు పెట్టి ప్రశ్నిస్తున్నారే, దీనికేం సమాధానం చెప్తారు? అంటే ఏమీ లేకుండా మసిపూసి మారాడుగా చేసేస్తున్నారా, మిమ్మల్ని ఎలాగైనా జైల్లో పెట్టాల్సిందని చెప్పి కక్ష కట్టారా, ఏం చెప్తారు? 2 సంవత్సరాలుగా ఈ కేసు నడుస్తుంది, ఢిల్లీలో సారా దందా చేశారు మీరు, మొత్తం 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారు మీరు. అంటే ఈ పాలసీ మీకు అనుకూలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రూపొందించడానికి 100 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి ఆధారాలు చూపిస్తున్నారే. సరే, ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఏం సంబంధం లేదు అనుకుందాం. అసలు ఎవరి ఇన్వాల్వ్మెంటు లేదు, పూర్తిగా రాజకీయ దురుద్దేశాలతో చేస్తున్నారు అనుకుందాం. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారని చెప్పేసి అనుకుందాం. ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు, అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కూడా జైల్లో పెట్టారంటే అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా పూర్తిగా రాజకీయ ఉద్దేశాలతో సాధ్యమవుద్దండి? మన దేశంలో కోర్టులన్నీ కూడా కళ్ళు మూసుకుని ఉన్నాయా? ఈ వ్యవస్థలన్నీ కూడా కళ్ళు మూసుకుని కేవలం మోదీ గారు చెప్పింది, అమిత్ షా గారు చెప్పింది చేసుకుంటూ పోతున్నట్ట భావించాలి మనం? ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అసలు ఎలాంటి పాత్ర లేకపోతే 1.5 సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్నాడండి. అంటే ఆయన ఏ తప్పు చేయకపోతే, చేయని తప్పుకు
ఇట్లా సంవత్సరాల కొద్ది జైల్లో ఉంటారా? ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేసిందా? కవిత గారు దీనికి సూటిగా సమాధానం చెప్పాలి. మీరు నోటీసులకు ఎందుకు సహకరించట్లేదు, కస్టడీలో ఎందుకు సహకరించట్లేదు, పైగా నేను కడిగిన ముత్యంలా వస్తానని చెప్తున్నారు. ఇప్పుడు పూర్తి ఆధారాలు మీ వ్యక్తిగత సహాయకుల దగ్గర నుంచి, మీ ఆడిటర్ కావచ్చు, సౌత్ గ్రూప్లో మీకు అనుకూలంగా వ్యవహరించినటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా 13 మంది, ఇప్పటి వరకు ఈడీ ఇస్తున్నటువంటి సమాచారం 13 మంది కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు వ్యతిరేకంగా చెప్పారు. ఎస్, 100 కోట్ల రూపాయలు ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారు, గోవా ఎలక్షన్స్లో వాడుకున్నటువంటి ఆధారాలు ఉన్నాయంట, పంజాబ్ ఎలక్షన్స్లో ఆ డబ్బును వాడుకున్నటువంటి ఆధారాలు ఉన్నాయంట. ఏమీ లేకపోతే ఇట్లా సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నాడు, కేజ్రీవాల్ని అరెస్ట్ చేయరు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేసిన పరిస్థితి వచ్చిందంటే ఏమీ లేకపోతే అరెస్ట్ చేస్తారా? కవిత గారు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారు అంటున్నారే, ఇది సాధ్యమవుతుందా? మన దేశంలో వ్యవస్థలు అంత దీన పరిస్థితుల్లో ఉన్నాయా? ప్రతిపక్షాలను టార్గెట్ చేసేందుకే ఉన్నాయా? సమాధానం చెప్పాలి కవిత గారు. ఇప్పుడు ఎలాగైనా బయటకు వచ్చేయాలని చూస్తున్నారు కవిత గారు. మధ్యంతర బెయిల్ పిటిషన్ వేసుకున్నారు రౌజాన్ కోర్టులో. సో పై కోర్టులో పూర్తిగా ఇది రాజకీయ ప్రేరేపితం, నాకు బెయిల్ ఇచ్చేయాలని చెప్పేసి అంటే ఇక్కడ కాదమ్మా. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద వ్యక్తుల్లో ఉన్నారు, రాజకీయ పార్టీ అధినేత కుమార్తె మీరు, ఇప్పుడు మీకు స్థాయి స్తోమత అని చెప్పి డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు వస్తున్నారు, అది కుదరదు, మీరు ట్రయల్ కోర్టులో బెయిల్ అప్లై చేసుకోండి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది సుప్రీం. సో ఎట్లాగైనా తప్పించుకోవాలి, ఈ కేసు నుంచి బయటకు రావాలి, ఎలాగైనా బయటకు వచ్చేయాలి, ఈడీ విచారణ కూడా నేను ఎదుర్కోకూడదు అని చెప్పేసి మీరు బయట ఎలా అయినా బయటపడాలని చెప్పి, నా కుమారుడికి పరీక్షలు ఉన్నాయి కాబట్టి నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి బెయిల్ మధ్యంతర బెయిల్కి అప్లై చేసుకున్నారంట. ఏమన్నా అర్థం ఉందండి? అంటే మీరు ధైర్యంగా ఎదుర్కోలేక ఏదో రకంగా నేను బయటకు వచ్చేయాలి, బయటకు వచ్చిన తర్వాత సంగతి తర్వాత చూద్దాం, ఈ కేసుల్లో బయటకు రావడానికి మళ్ళీ ఎవరైతే అప్రూవర్స్గా మారారో వాళ్ళని ప్రభావితం చేయడానికి కడిగిన ముచ్చలా బయటకు వస్తారంట. మీరు కడిగిన ముచ్చలా బయటకు వస్తారు అంటే కస్టడీలో విచారణ సహకరించండి, కస్టడీలో విచారణకు సహకరించి ధైర్యంగా ఎదుర్కోండి. మీ పాత్ర ఏమి లేకపోతే, ఇది కేవలం రాజకీయ ఉద్దేశాలే ఉంటే కనుక మీరు ఇంకా ధైర్యంగా, ఏ నేనే తప్పు చేయలేదు, నేను ఎక్కడ ఏ హోటల్లో ఎవరిని గెలవలేదు, ఏ ముడుపులు నా బినామీలుగా మారినళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవ్వలేదు, ధైర్యంగా ఏస్ నేనేం చేయలేదని చెప్పి ఎదుర్కోవచ్చు కదా. ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్లు ఏంటి? సుప్రీంకోర్టులో ఎంతకుముందు బెయిల్ పిటిషన్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏసే మాట్లాడితే పిడికలు బిగిస్తున్నారు ఎమ్మెల్సీ కవిత గారు. అంటే ఏం మెసేజ్ ఇద్దామని? అంటే తప్పు చేసినా సరే నేను ధైర్యంగా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ ఇదంతా చేపిస్తోంది, నేను ధైర్యంగా ఎదుర్కొంటున్నాను అని మెసేజ్ పంపించడానికి తప్ప, అంటే మేకపోత గాంభీర్యం అంటారు చూసారా, లోపల తప్పు చేసి అంతా దొరికిపోయిన తర్వాత కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఏసు నేను ధైర్యంగా పోరాడుతున్నాను, రాజకీయ దురుద్దేశాలతో చేస్తున్నారు కాబట్టి నేను ధైర్యంగా ఉన్నాను, బయటకు వచ్చేస్తానని చెప్పి మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శించడం కెమెరాల ముందు తప్పించి వేరేది కాదు. సో రౌజవన్యూ కోర్టు మధ్యంతర బెయిల్ ఇస్తుందా లేదా అని చెప్పి ఈడీ కొంత సమయం కోరినట్టుగా తెలుస్తుంది. ఈడీ కౌంటర్ పిటిషన్ వేస్తారు, వాదనలు ఇంకా జరగాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కుమారుడి పరీక్షలు ఉన్న కారణంగా నాకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కోరారు. ఇక్కడే తెలుస్తుంది కవిత గారు విచారణను ఎదుర్కోలేకపోతున్నారు, ఇక మనం దొరికిపోయాము, ఇక తీహార్ జైలుకే నేను వెళ్ళబోయేది అని చెప్పి ఒక అవుట్కమ్ వచ్చేసింది, ఒక క్లారిటీ వచ్చేసింది. సో ఈ టైంలో ఉన్న లొసుగుల్ని ఉపయోగించుకోవాలి, ఈ టైంలో ఎలాగైనా బయటకు వచ్చేందుకు ఏవైతే మార్గాలు ఉన్నాయో వాటిని అన్వేషించే పరిస్థితిలో ప్రస్తుతం కవిత తరఫు లాయర్లు ఉన్నట్టుగా కనిపిస్తోంది. ముందుగా రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని చెప్తున్న కవిత గారు ఇప్పుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ సూటిగా సమాధానం చెప్పే ధైర్యం ఉందా? ఎస్, ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ టు ఎమ్మెల్సీ కవిత గారు, చెప్పండి ఏ రకమైనటువంటి ఇన్వాల్వ్మెంటు లేకపోతే, పాత్ర లేకపోతే 2 సంవత్సరాల పాటు సిబిఐ మీ ఇంటికి రావటం, ఈడీ ఇన్ని రోజులు నోటీసులు పంపించడం, మీరు తిరస్కరించడం, ఇప్పుడు వారం రోజులు కాకపోతే సరిపోలేదు, మీరు సహకరించలేదని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రా 3 రోజులు ఇచ్చింది కస్టడీకి, ఇప్పుడు ఇంకా సహకరించలేదని చెప్పి మరికొన్ని రోజులు అడిగే అవకాశం ఉందంట, కేజ్రీవాల్ గారిని మిమ్మల్ని పక్క పక్కన కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఆధారాలు టేబుల్ మీద పెట్టి అడగాలంట మిమ్మల్ని. సో ఏ రకమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే సిబిఐ కానీ ఈడీ కానీ ఇంత విచారించే పరిస్థితి ఉంటుందా కవిత గారు? ముఖ్యమంత్రులు సై ఉప ముఖ్యమంత్రులు కూడా జైల్లో పెట్టిన పరిస్థితి ఉన్నప్పుడు ఎట్లా తప్పించుకోగలుగుతారు కవిత గారు? యా చూద్దాం, మధ్యంతర బెయిల్కి అయితే అప్లై చేశారు, తర్వాత కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది, తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.